రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తీసుకువెళ్తామని తెలిపారు. అందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచారు. प्रियतम नायक मल्लिकार्जुन खर्गे गारे विधा प्रियतम नायक तेलंगाणी सोनिया गांधी गार राहुल गांधी गारी आदेश राहुल गांधी गार कश्मीर नीचे कन्याकुमारी कश्मीर वर नीटर पादयात्री अदे विधा 26 तारीख नीचे आसे आज जोड़ो अने कार्यक्रम తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కొనసాగుతున్న మొన్ననే మీరు చూసిన సమ్మక్క సారక్క దగ్గర రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఈ పాదయాత్ర ఆశయ జోడని ఇంటింటికి ఆంప్లెట్ పంచుకుంటుంది. రాహుల్ గాంధీ గారి సందేశం, కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు, బీజేపీ టీఆర్ఎస్ పాంప్లెట్ ప్రజలకు చైతన్యవంతం చేయడానికి ఇంటికి వెళ్ళి వారి యొక్క అందరి పాదక సాధకాలను తెలుసుకొని వారికి వీధి వీధి వాడ వాడ వెళ్ళి వారి సమస్యలను పంపించుకుని ఇంటికి గడప గడప ఆసియా జోడో కార్యక్రమం తీసుకుని ఈరోజు నషీరాబాద్ నియోజకవర్గంలో ఈ రోజే కాదు ఇక రోజు కంటిన్యూగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర అని పీసీసీ కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం నుండి రేఖతాండా వరకు చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. 2003లో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా ఇప్పుడు చేపడుతున్న పాదయాత్రతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఆదేశానుసారం మా పిసిసి అధ్యక్షులు, తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నాంపల్లి మండలకి వెళ్ళి వాళ్ళ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. హాత్ సే హాత్ జోడో ఇంటింటికి గడప గడపకు నాంపల్లి మండలంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి అరాచకాలకు వాళ్ళిచ్చి మాట తప్పినటువంటి అంశాలను పబ్లిక్లకు తీసుకుపోవడానికి ఈరోజు హాస్య హాత్ జోడో కార్యక్రమం స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్క ఏరియా నారాయణ నాంపల్లి మండలం ఇంగోడు కాన్స్టిట్యూన్సీలో చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అయిపోయింది. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి సమస్యల్ని మొత్తము సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా ఒకటి కూడా ఈరోజు వరకు నెరవేరలేదు. ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు కానీ అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రతి గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలు కానీ రోడ్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర అని దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేనావత్ బాలునాయక్ అన్నారు. చందంపేట మండలం తేల్దేవరపల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 3 నెలల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించనున్నట్లు బాలునాయక్ తెలిపారు. నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకు భూములు పైసలు వచ్చినాయి, కానీ ఇంకా ఆర్ అండ్ ఆర్ సెంటర్ కేటాయించలే. ఆనాడు హరీశ్రావు గారు ఇక్కడికి వచ్చి 12 గంటల రాత్రి నేను ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ వెంటనే ఉన్నా. ఆనాడు మోత్య తండ కానీ కింద ప్రాజెక్ట్ కింద ఉన్న తండలు కూడా
ఆర్ఆర్ఆర్ సెంటర్ ఇస్తాను చెప్పి ఇప్పటి వరకు నకలగండి తండ కానీ బోత్త తండ కానీ ఆర్ఆర్ఆర్ సెంటర్ కేటాయించలేకపోయినారు. అదేవిధంగా ఇవాళ గుట్టిముక్కలలో కానీ మిగతా ప్రాంతంలో సింగరాజపల్లిలో కానీ కృష్ణాపల్లిలో కానీ రైతులకు సంబంధించిన ఇంకా వాళ్ళ భూసు నిర్వాసితులకు సరిపడినటువంటి డబ్బులు రాలే. దురదృష్టం ఏంటంటే మన దగ్గర భూములు కొనుబట్టి రైతు రకమే 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదే నీకు సిద్దిపేటలో ఉత్తర తెలంగాణ ప్రాజెక్టు కొంత భూములు కోల్పోయినటువంటి ప్రాజెక్టులు ఎకరానికి 15 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని. హాత్ సే హాత్ జోడో యాత్రకు గ్రామాల్లో మంచి స్పందన లభిస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్ అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి చేరవేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడే ప్రసక్తి లేదన్నారు. సమస్యలతో బాధపడుతున్నారో ఈ ప్రభుత్వాలతోని ఎవరైతే పీడించబడుతున్నారో ఈ ప్రభుత్వాలు ఏం మోసం చేస్తున్నాయో ప్రతి ఒక్కరికి మనం అండగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ గడప గడపకు పోయి ఆ సందేశాన్ని చేరవేయడానికి మేమందరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నియోజక